శుభోదయం పిల్లలు ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పదకొండవ పాఠం నక్క మేక కథానికి గురించి తెలుసుకుందాం ఈ గేయాన్ని రచించిన కవి వడ్డేపాటి రాధాకృష్ణమూర్తి కపటి నక్క ఒకటి కర్మవశంబున పడియ కాలుజారి బావిలోన పైకి రాక నటనే పడియుండే నూతిలో ఇంతలోన మేక ఏగ నటకు మోసకారి అయిన నక్క పొరపాటున కాలు జారి బావిలో పడిపోయింది ఇంతలో మేక అక్కడికి వచ్చింది దప్పికగొని నూతి దాపు చేరెను మేక నీటిలోకి చూచే నీరు ద్రావ అంత మేక కనియ నట నక్క పడియుండ దాని చూచి అధిక తాపముందే మేకకు దాహం వేసి బావి దగ్గరకు వచ్చింది నీరు త్రాగడానికి నీటిలోకి చూసింది అక్కడ ఉన్న నక్కను మేక చూసి చాలా బాధపడింది నీటిలోన నక్క నీరసించినతిగా జంబుకమును చూచి జాలిపడియే ఏమి చేయుచుండి విచట ఒంటరిగను మేక ఎడిగే దాని మేలుకోరి నీరసంగా ఉన్న నక్కను మేక చూసి ఏం ఇక్కడ ఒంటరిగా అని అడిగింది జంబుకమ్మ అంటే నక్క అని అర్థం అప్పుడు నక్క మిగుల వలసియుండియు దాని మోసగింపననియ ముదము గూర్ప మంచినీరు కలదు మనకు ద్రావనిచడ నీవు వేగ దిగుము నీరు త్రావ ఏమంది అంత బాధలోనూ కూడా నక్క మేకను మోసం చేయాలని సంతోషంతో ఇలా అంది ఇక్కడ మనకు త్రాగడానికి మంచినీరు ఉంది త్వరగా రా అని అంది నక్క వాక్యములను నమ్మి మేష నూతిలోనికప్పుడు నుడువ మాటరాక నిలచియుండే రయము నక్క ఎగసి నేర్పుతోడ నిచ్చెనెక్కినట్లు ఏం చేసిందిట మేక నక్క అలా అనగానే నూతిలోనికి దూకేసింది ఒక్కసారి వెంటనే నక్క మేక మీద నిచ్చెన ఎక్కినట్లుగా ఎక్కి పైకి వెళ్ళి పారిపోయింది మేకను అక్కడే వదిలి వెళ్ళిపోయింది విశ్రమించి నక్క విడిచి మేక నచ్చట పైకి చేరి తుదకు పారిపోయే దిగులు చెంది చచ్చే దిక్కులేక యజము యజము అంటే మేక కపట నరుని నీవు కనకమెప్పుడు దిక్కులేక మేక అక్కడే పడిపోయి చనిపోయింది కాబట్టి మోసం చేసేవారిని నమ్మరాదు అని ఇందులో నీతి